చాలా బాగా చూపించాడు, బాగా చేశాడు. ఓరింత ఎగ్జైటింగ్ అయితే కుమ్మేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న రేంజ్లో అయితే సినిమా ఉంది. ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. ఒక కామన్ మ్యాన్ మట్కా స్థాపించి కోటేశ్వరుడు ఎలా అయ్యాడు, దాని తర్వాత ఫ్యామిలీని పోగొట్టుకుని లేదు, మన మట్కా గేమ్ ఉంటుంది కదా ఆన్లైన్ గేమ్, దాన్ని ఎలా స్టార్ట్ చేశారు అని చూపించాడు. జోదం దావూద్ ఇబ్రాహీమ్ని ఫ్రెండ్గా చేసుకుంటాడు మనవాడు, క్లైమాక్స్ చాలా బాగుంది. పున్నాయం నాగు సినిమాలో చిరంజీవి గారు అండ్ ఒక శోభన్ బొమ్మ కలిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చేశారు పెర్ఫార్మెన్స్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ చెప్పారు. కన్నడలో కేజీఎఫ్ ఎలాగో మన తెలుగుకి మట్క అలాగా చాలా బాగా చేశారండి. బీజేఎం అది బాగా కొట్టాడు. ఎక్కడ బోర్ అనిపించదు కూడా. ఒక ఫ్రెష్ స్టోరీ తీశారు, ఫ్రెష్ కాన్సెప్ట్. ఒక మాఫియా డౌన్ రేంజ్లో ఉంటుంది సినిమా, చాలా బాగుంది. ఇది ఒక వరుణ్ తేజ్ గారి కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ సినిమా. రాబోయే రోజుల్లో టాప్ 10లో ఒక హీరోగా ఉంటారు ఆయన. అలాగే హీరోయిన్ గా చేసింది ఒక అమ్మాయి చౌదరి ఏదో పేరు ఉంటుంది, చాలా బాగా చేసింది. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చేసింది. దయచేసి అందరు దండం పెట్టి చెప్తున్నా, ఆరోగ్యం మంచి కాదు గుడ్ కాదు. నేను చూసా మట్క నిజంగా సినిమాలో మంచి పాయింట్ చూపించారన్న, కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో కాళ్ళ రేగేసి అన్న పాయింట్ చూపించాడు. ఈ సినిమా ఎట్లా ఉంటుంది అంటే అన్న, మన కేజీఎఫ్ సినిమా ఎలా అయితే ఉంటాడో, కష్టపడుతుంటాడు, సక్సెస్ అవుతుంటాడు, తర్వాత గవర్నమెంట్ యాంటీ అవుతుంటాడు, సేమ్ ఉంటుంది అలాంటి కంటెంట్ సినిమా అంటే మన తెలుగు కేజీఎఫ్ అని చెప్పుకొచ్చాను. సినిమా చాలా పాయింట్ చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ ఉంటుంది భయ, అంటే చేతులు నరకే సీన్ ఉంటుంది. ఎంత వైలెన్స్ ఎప్పుడు చూడలేదు, చాలా వైలెన్స్. ఈ సినిమా పేరు మట్క అనడం కన్నా గద్దకుండ గణేష్ 2 అంటే చాలా బాగుంది. అంత వైలెంట్ సినిమా చాలా బాగుంది. కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి భయ అని అంటే నిజంగా లవ్ స్టోరీ చాలా బాగుంది అండి. అంటే 90 సిరీస్కి వెళ్ళిపోతాం అనమాట, అంతా చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ అంటే జీవి ప్రకాష్ మ్యూజియం ఉంటుంది భయ. మన సినిమాలో ఎంట్రీ కాగానే ఇంత మంచి మ్యూజిక్ అంత ఆ ఫీలింగ్ అంతా బీజియం అయితే చాలా బాగా వచ్చింది. నిజంగా నాకు ఎంత అన్నం ఇస్తాం కరీ, ఈ సినిమా చాలా అందంగా ఉంది. మీనాక్షి చౌదరి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ అండి, మట్క సినిమా చూడడం జరిగిందండి. సినిమాలో ఎక్కడి నుంచి ఒక డాన్గా ఎదిగే క్రమం ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే, డైలాగ్ పని కావాలంటే అడుక్కోకూడదు లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో హీరో ప్రయాణం అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మొగుడు పిల్లల మధ్యల విషయాలు, ఈ మట్కాలం వల్ల మొగుడు పిల్లలు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ బాగానే ఇచ్చాడు అది, మోరేవాడు రాకూడదు అని. అండ్ విలన్స్ యొక్క కన్వర్సేషన్ ఏమిటో తెలుసా, ఏ బొగ్గులు అయితే అమ్ముతామో అదే బొగ్గులు ఏమైనా షీకులు అమ్ముకోవాల్సి వస్తుంది, తొక్కేయండి రా అంటాడు. సో ఈ డైలాగ్ రైటర్ ఎవడైతే కానీ నార్మల్ మన జీవితంలో డైలీ యూసేజ్లో బాగా రాసేయడం జరిగింది. డైరెక్టర్ అయితే తన మార్క్, తన ఊహకి ఎవరు వేలు పెట్టలేదు డైరెక్టర్కి, తన మార్క్ తను చేసేసాడు. వరుణ్ తేజ్ స్వాక్ కి సెట్ అయింది, వరుణ్ తేజ్ కి సెట్ కాదా, వరుణ్ తేజ్ ఇచ్చినటువంటి స్వాక్ కి మట్క అనేటువంటిది సెట్ అయింది. అండ్ సినిమాలో క్లూరియాలిటీ ఉండకూడదు. బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ దర్ వాజ్ ఎ క్లూరియాలిటీ, అంటే ఒక చేతులు నరికే సీన్ ఉంటుంది. ఆ సీన్ కి 1.5 మినిట్ సీన్ చెప్తాడు, చేతులు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేటువంటిది. ఆ సీన్ లో ఇద్దరు క్యారెక్టర్లు కూర్చుంటారు, ఒక వయసైన భాస్కర్ రావు ఫైండ్అవుట్ చేశా. సో ఆ చేతులు నరకడానికి అంత పెద్ద సీన్ తీసినాడు ఆయన, ఆయన కూడా యాక్టింగ్ బాగానే చేసినాడు. సో పర్వాలేదు ఆ ఇద్దరు. అంటే మీకు ఇంటర్వెల్ తర్వాత ఏదైనా సీన్ హైలైట్గా ఉందా అని అంటే, కటింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ భాస్కర్ రావు మైట్ బి నాట్, ఆ పేరు నాకు తెలియదు కరెక్ట్గా, బట్ దర్ వాజ్ అ మార్వలస్ మూవీ. అండ్ ప్లీజ్, అండ్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ తెలుగు మూవీ అండ్ దెన్ గో టు అదర్ లాంగ్వేజ్ మూవీ, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. బాగుంది బ్రో మూవీ, బాగుంది. వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఏంటంటే మన గత సినిమాలతో పోల్చుకునే గని కానీ, గాంధీధర్ అర్జున కానీ, ఆపరేషన్ వ్యాంట్ ఏంటో, వరుణ్ తేజ్ మార్కెట్ డెల్ అయింది ఒక మంచి హిట్ పడట్లా. సో వాటితో పోల్చుకుంటే మట్ట చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అండ్ ఫస్ట్ ఆఫ్ వచ్చే మనకి ఏంటంటే, నెక్స్ట్ సినిమా అయితే ప్యూర్ ప్రెడిక్టబుల్, కొత్తగా ఉంటే ఏమి ఉండదు, బట్ ఎంజాయ్ చేస్తాం, బోర్ కొట్టదు ఎక్కడ. మనకి మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కానీ, ఒక లవ్ ట్రాక్ కానీ, వాడు ఎదిగే డైలాగ్స్ కానీ, ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. వరుణ్ తేజ్ క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాం, ట్రైలర్లో కూడా చూసాం ఎన్ని గెటప్స్ ఉంటాయో. సో ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా తగ్గించుకుంటే సినిమా బ్లాక్ బాస్టర్ అనిపిస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.